हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। ई रोजु मनं चेप्पुकोबोये टापिक आटोमोबाइल इंजनीरिंग लो इंपॉर्टेंट अयिन टापिक अंड गियर बॉक्स लो मनं तेलुसुकोवाल्सिंदी सिंक्रोमेष गियर बॉक्स गुरिंचि मनं ई रोजु तेलुसुकुंदाम। सो असलु गियर बॉक्स एला उंटुंदी, दानि वर्किंग एला उंटुंदी अनेदि तेलुसुकुंदाम। अंड प्रीवियस क्लास लो कॉन्स्टेंट मेष गियर बॉक्स गुरिंचि अंड स्लाइडिंग गियर बॉक्स గురించి, సో ఇలా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో బేసిక్స్ అన్ని కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి। అండ్ అదే విధంగా 500 ప్లస్ వీడియోస్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వీడియోస్ ఉన్నాయి, అండ్ టెక్నికల్ వీడియోస్ ఉన్నాయి, అండ్ సేఫ్టీ వీడియోస్ ఉన్నాయి। అవన్నీ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో ఈ వీడియోస్ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి। ఈ రోజు మన టాపిక్ చూద్దాం। సో ఇది सिंक्रोमेष गियर बॉक्स डायग्राम। सो इंदुलो सेम मन कांस्टेंट मेष गियर बॉक्स लो एला अयिते कंस्ट्रक्षन उंदो सेम अलागे उंटुंदी। कानी मेन डिफरेंस एंटी अंटे मनकि इक्कड ई सिंक्रोमेष मेशिंग टाइप डिवाइस अनेदि इक्कड चेंज अवुतुंदी। सो ई पार्ट ओकटे चेंज अवुतुंदि तप्प मिगता एदैते उंदो अदि मोत्तं कूडा कांस्टेंट गा उंटुंदी। सो मन अंटे इंजन नुंचि वच्चिन शाफ्ट इदि। सो इदि दानि योक्क गियर। नेक्स्ट इदि ले शाफ्ट। सो दीन्ने मनं कौंटर शाफ्ट अंटाम। सो ई कौंटर शाफ्ट मीद चाला गियर्स उंटायि, 1 2 3 4। इवि फिक्स्ड गा उंटायि। ई गियर्स तो ई गियर एंगेज अयि उंटायि एप्पुडु कूडा। ఈ గేర్ రొటేట్ అయితే ఈ గేర్ రొటేట్ అవుతుంది। ఈ గేర్ రొటేట్ అవడం వల్ల టోటల్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది। టోటల్ షాఫ్ట్ రొటేట్ అవడం వల్ల దాని మీద ఉన్న గేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రొటేట్ అవుతాయి। ఓకే, మరి ఇవి రొటేట్ అయితే ఇవి కూడా రొటేట్ అవ్వాలి కదా। కానీ ఈ గేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షాఫ్ట్ మీద ఫ్రీగా ఉంటాయి। ఓకే, ఎప్పుడైతే మనం ఈ సింక్రోమెష్ మెషింగ్ డివైస్ దాన్ని కనెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే రొటేట్ అవుతాయి। సో అప్పుడు రొటేట్ అయితే ఏమవుతుందంటే దానికి కనెక్ట్ అయినది మెయిన్ షాఫ్ట్ మీద ఉంటుంది కదా। సో మెయిన్ షాఫ్ట్ మీద ఉండడం వల్ల అది కూడా రొటేట్ అయ్యి మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుంది। ఓకే, సో ఏంటంటే అనేది మనం చూద్దాం। ఓకే, దీని యొక్క ఇంకొక డయాగ్రామ్, సేమ్ డయాగ్రామ్ కాకపోతే మనకి ఇక్కడ ఈ H1 H2 N1 N2 ఇవి మాత్రమే మారుతాయి, మిగతా అంతా సేమ్. సో మనం క్లచ్ షాఫ్ట్ ఇది అండ్ ఇది మే దాని యొక్క గేర్ అండ్ U1 U2 U3 U4 U5 అనేవి ఈ కౌంటర్ షాఫ్ట్ మీద ఉన్న గేర్స్. సో ఇది రొటేట్ అయితే ఇది రొటేట్ అవుతుంది మనం ఇందా చెప్పుకున్నట్టుగానే। సో ఇవి రొటేట్ అవడం వల్ల మనం ఈ సింక్రోమెష్ డివైస్ ఏదైతే ఉందో దాన్ని ఇటువైపు మనం లేవర్ ద్వారా మనం ఆపరేట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మనకి ఏదైతే కావాలో గేర్ కి ఎంగేజ్ అవుతుంది। సో మనం నెక్స్ట్ లైన్ లో ఫస్ట్ గేర్ ఎలా వేస్తామో, సెకండ్ గేర్ అండ్ టాప్ గేర్, రివర్స్ గేర్, సో దాని గురించి మనం తెలుసుకుందాం। ముందుగా మనం ఇవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంతో ఎంగేజ్ అయ్యి డాక్ క్లచ్ దానికి కనెక్ట్ అయిన తర్వాత ఈ మెయిన్ షాఫ్ట్ అనేది రొటేట్ అయ్యి మనకి వెహికల్ అనేది మూమెంట్ అవుతుంది। ఓకే, మనం సింపుల్ గా చెప్పుకోవాలి అంటే సో ఇది క్లచ్ షాఫ్ట్, ఇది లే షాఫ్ట్ లేదా కౌంటర్ షాఫ్ట్ అండ్ ఇది మెయిన్ షాఫ్ట్। ఓకే, సో కౌంటర్ షాఫ్ట్ మీద ఏదైతే ఉన్నాయో, లే షాఫ్ట్ మీద ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిక్స్డ్ గేర్స్. సో ఒక గేర్ తిరిగింది అంటే మిగతా గేర్లు కూడా తిరుగుతాయి। కానీ మెయిన్ షాఫ్ట్ మీద ఏవైతే గేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాని మీద స్ప్లైన్స్ ఉంటాయన్నమాట। సో స్ప్లైన్స్ ఉండి దాని మీద బుష్ ఉండి స్లీవ్ ఉండి ఈ గేర్స్ ఫ్రీగా రొటేట్ అవుతాయి। ఎప్పుడైతే మనం ఎంగేజ్ చేస్తామో ఆ డివైస్ని అప్పుడు మాత్రమే రొటేట్ అవుతాయి, సో షాఫ్ట్కి కనెక్ట్ అవుతాయి। ఓకే, అది ఎలా అనేది మనం చూద్దాం। ఓకే, సో దీని గురించి డిస్క్రిప్షన్ మనం టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చారో చూద్దాం। ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఈ సేమ్ యాజ్ ది కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. సో దీని యొక్క కన్స్ట్రక్షన్, దాని యొక్క వర్కింగ్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ లాగా సేమ్ గా ఉంటుంది। బట్ ద సింక్రోమెష్ గేర్ బాక్స్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ సింక్రోమెష్ డివైస్. సో ఈ సింక్రోమెష్ డివైస్ మనకి ఇందులో ప్రొవైడ్ చేసుకున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ డాక్ క్లచ్. సో మనం కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ లో డాక్ క్లచ్ యూస్ చేస్తాం కదా, దాని బదులు ఇందులో ఈ సింక్రోమెష్
డివైజ్ అనేది యూజ్ చేసాం. సో సింక్రోనైజ్ డివైజ్ అంటే ఏం లేదు, ఈ పార్ట్ అన్నమాట. ఓకే, ఫర్ ఆపరేటింగ్ సింక్రోనైజ్ గేర్ బాక్స్ డబుల్ డీ క్లచింగ్ ఈజ్ నాట్ నీడెడ్. సో మనం అడ్వాన్స్మెంట్ ఏం చేసాము, ఫంక్షన్ మెస్ గేర్ బాక్స్ లో డబుల్ డీ క్లచింగ్ అనేది వాడాము. సో అది చేయాల్సి వచ్చింది. కానీ ఇందులో ఈ డివైస్ వాడడం వల్ల మనకి అవసరం అనేది రాదు. సో ఆ నీడ్ అనేది డీ క్లచింగ్, డబుల్ డీ క్లచింగ్ అనేది అవసరం లేదు. ఓకే, ఇన్ మోస్ట్ ఆఫ్ ది వెహికల్, సో చాలా వెహికల్లో ఏం చేస్తారు అంటే ద సింక్రోమెష్ డివైస్ ఆర్ నాట్ ఫిటెడ్ టు ఆల్ గేర్స్. సో యాక్చువల్గా మనం ఈ సింక్రోమెష్ రెండు, ఇక్కడ రెండు డివైజ్లు ఉన్నాయి కదా, సో ఆ రెండు డివైజులకి ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ చాలా వెహికల్స్లో ఏం చేస్తారు అంటే మనం అన్నిటికి సింక్రోమెష్ డివైజెస్ అనేవి పెట్టరు. సో ఇది ఏదైతే ఫీల్డ్లో అవుతుందో అది ఇక్కడ రాయడం జరిగింది. సో ఎందుకోసం పెట్టరు అంటే సింక్రోమెష్ డివైజ్ అనేది కాస్ట్. సో అందుకోసం మనం ఎక్కడైతే క్రిటికల్ అనుకుంటున్నామో ఆ గేర్స్లో మాత్రమే సింక్రోమెష్ డివైజెస్ పెట్టుకొని మిగతా ఏవైతే గేర్స్ ఉన్నాయో దానికి డాక్ క్లచెస్ మనం పెట్టుకుంటాం, లైక్ కాన్స్టెంట్ మెస్ గేర్ బాక్స్ టైప్ లాగా. సో ఇది చూద్దాం, దే ఆర్ ఫిట్టెడ్ ఓన్లీ ది హై గేర్స్ అండ్ ఆన్ లో అండ్ రివర్స్ గేర్స్ ఆర్డినరీ క్లచెస్ ఆర్ ఓన్లీ ప్రొవైడెడ్. సో ఈ సింక్రోమెష్ డివైజ్ అనేది ఏ గేర్స్ పెడతారంటే హై గేర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి పెడతారు. సో లో అండ్ రివర్స్ గేర్స్ మాత్రం డాక్ క్లచెస్ అనేవి వాడతారు. ఇవి రెగ్యులర్ ప్రాక్టీస్. దిస్ ఈస్ డన్ టు రెడ్యూస్ ది కాస్ట్. సో ఇది అల్టిమేట్గా మనం కాస్ట్ను రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. స్లైడింగ్ మెష్ మెంబర్స్. సో ఇక్కడ మనం కన్స్ట్రక్షన్లో ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకుందాం. స్లైడింగ్ మెంబర్స్ S1 S2. సో ఇది S1 అండ్ ఇది S2. ఇవి స్లైడ్ అవుతూ ఉంటాయి, దాని మీద షాఫ్ట్ మీద స్ప్లైన్స్ ఉంటాయి కదా, ఆ స్ప్లైన్స్ మీద ఈ S1 ఈ S2 అనేవి స్లైడ్ అవుతూ ఈ గేర్స్కి BCDE ఈ గేర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆన్ ది మెయిన్ షాఫ్ట్ G1 G2 ఆర్ ద రింగ్ షేప్డ్ మెంబర్స్ హ్యావింగ్ ఇంటర్నల్ టీత్ ఫిట్టెడ్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ టీత్ మెంబర్స్ F1 F2 ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది, సో నెక్స్ట్ డయాగ్రామ్ మీకు క్లియర్ కనిపిస్తుంది, ఇక్కడ G1 ఉంటుంది, ఇక్కడ F2 ఉంటుంది, అలాగే ఇక్కడ G2 ఉంటుంది, ఇక్కడ F2 ఉంటుంది. G1 F1 G2 F2. సో అవి ఎలా ఉంటాయి అంటే ఒక రింగ్ షేప్డ్ టీత్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఇంటర్నల్ టీత్ ఉంటుంది, దీనికి ఎక్స్టర్నల్ టీత్ ఉండడం వల్ల ఈ రెండు ఇలా మ్యాచ్ అవుతాయి. సో ఎప్పుడైనా రొటేట్ అయినా సరే ఆ రెండు కలిసి రొటేట్ అవుతాయి. సో డిసెంగేజ్లో ఉన్నప్పుడు ఇలా ఉంటాయి, ఇలా ఉన్నప్పుడు మాత్రం ఇలా ఉంటాయి. సో ఇవి స్లైడింగ్ కాదు, ఓన్లీ ఆ రెండు టీత్ మ్యాచ్ అయ్యి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ G1 F1, ఓకే, సో దాని గురించి అది ఎలా వచ్చేస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, ఇది టెక్స్ట్ బుక్ డయాగ్రాము. ఇందులో మనకి ఫస్ట్ గేర్ మనం ఎలాగ అప్లై చేస్తామో, సెకండ్ గేర్ ఎలా అప్లై చేస్తామో అనేది చూసే ముందు మనం ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో టెక్నాలజీ దాని గురించి మనం తెలుసుకుందాం. సో మెయిన్ షాఫ్ట్లో ఇది క్లచ్ షాఫ్ట్ కదా, సో ఇది ఏ, క్లచ్ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉన్న గేర్ బి. ఓకే, నెక్స్ట్ ఈ కౌంటర్ షాఫ్ట్లో ఏవైతే ఉన్నాయో గేర్స్, అవి U1 U2 U3 U4 అండ్ ఈ చిన్నది కనిపిస్తుంది కదా, ఇది U5. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ షాఫ్ట్కి ఏవేవైతే గేర్స్ ఉన్నాయో అవి ఏంటి చూద్దాం. గేర్ సి, గేర్ డి, గేర్ ఈ. ఓకే, ఇప్పుడు మనం ఈ S1 S2 స్లైడ్ అవుతున్నాయి కదా, అంటే సింక్రోనోమెష్ డివైజెస్ ఉన్నాయి కదా, అవి వాటి గురించి మనం తెలుసుకుంటే ఇది S1 ఇది S2. ఓకే, ఇక్కడ ఇది G1 ఇది F1. సో మనం ఇందాక ఆ బ్లాక్ డయాగ్రామ్లో చూసినప్పుడు G1 F1 రెండు కలిసి ఉన్నాయి, కానీ అది ఏంటి అంటే ఇలా మనకు కనిపిస్తాయి, ఇది G1 ఇది F1. సో మనం ముందు డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూసారు కదా, సో ఇది G1 ఇది F1, ఇది G1 G2 ఇది F2. సో ఇక్కడ మనకి చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. సో ఆ చిన్న గ్యాప్ ఏంటి అంటే దీనికి ఇంటర్నల్ టీత్ ఉంటుంది, దీనికి ఎక్స్టర్నల్ టీత్ ఉంటుంది. సో రెండు కలిపి ఇలాగా ఎంగేజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ గేర్ ఆపరేట్ చేసినప్పుడు
ఈ జీవన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూసారు కదా ఇది కే వన్ అండ్ ఇది ఎల్ వన్ ఇది కే టూ అండ్ ఇది ఎల్ టూ సో దీనికి ఇది ఎంగేజ్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది అంటే గేర్ అనేది ఆపరేట్ అవుతుంది సో రొటేట్ అవుతుంది సో ఎలా అవుతుంది అంటే సపోజ్ ఇది ఇటువైపు వెళ్తే ఈ జీవన్ కాస్త కే వన్ ని టచ్ అవుతుంది అదే ఇటువైపు వస్తే లెఫ్ట్ రైట్ సైడ్ వస్తే జీవన్ కాస్త ఎల్ వన్ అవుతుంది అదే ఇది ఎస్ టూ కాస్త కే టూకి వెళ్తుంది ఈ ఎస్ టూ రైట్ సైడ్ వస్తే ఎల్ టూకి వస్తుంది సో మనం ఏదైతే గేర్ వేస్తున్నామో అప్లై చేస్తున్నామో దాన్ని బట్టి ఆ మూమెంట్ అనేది ఉంటుంది సో అదే మనం ఈ వర్కింగ్ లో చూద్దాం ఓకే సో ఫస్ట్ గేర్ మనం ఇప్పుడు అప్లై చేస్తున్నాం ఫర్ ఫస్ట్ గేర్ జీ టూ అండ్ ఎఫ్ టూ సో జీ టూ అండ్ ఎఫ్ టూ అంటే ఎక్కడ ఉన్నాయి ఇక్కడ జీ టూ ఉంది ఇక్కడ ఎఫ్ టూ ఉంది సో మనం ఎస్ టూ లో చూసుకోవాలి జీ టూ ఎఫ్ టూ ఆర్ మూవ్డ్ ఫార్వర్డ్ లెఫ్ట్ అండ్ జీ టూ ఎంగేజ్ విత్ కే టూ సో లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి ఈ రెండు కూడా ఫస్ట్ గేర్ మనం వేయే అప్లై చేయాలి అంటే ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏముంది కే టూ ఉంది సో కే టూకి ఇవి ఎంగేజ్ అవుతాయి ఎంగేజ్ విత్ కే టూ ద డ్రైవ్ విల్ బి ఫ్రమ్ వయా బి వయా యూ వన్ యూ త్రీ డి అండ్ స్ప్లైన్స్ టు ది మెయిన్ షాఫ్ట్ సో ఇప్పుడు ఇది ఇలా ఎంగేజ్ అయినప్పుడు పవర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఏ నుంచి వచ్చి బి నుంచి వచ్చి బి రొటేట్ అవుతుంది యూ వన్ రొటేట్ అవుతుంది సో ఇవన్నీ రొటేట్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ దీనికి ఎంగేజ్ చేసాము సో అప్పుడు యూ వన్ ఏ బి యూ వన్ అండ్ యూ త్రీ డి అండ్ మెయిన్ షాఫ్ట్ సో అదే కదా ఇక్కడ రాశారు బి యూ వన్ యూ త్రీ సో ఇది యూ త్రీ డి అండ్ స్ప్లైన్స్ సో ఆ షాఫ్ట్ మీద ఉన్న స్ప్లైన్స్ టు ది మెయిన్ షాఫ్ట్ సో అది అంటే ఇలా వచ్చి ఇలా వెళ్తుంది ఓకే ఇది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఏంటి అంటే సిమిలర్లీ ఫర్ ది సెకండ్ గేర్ మెంబర్స్ జీ వన్ ఎఫ్ వన్ సో సెకండ్ గేర్ మనం వేయాలంటే జీ వన్ ఎఫ్ వన్ ఓకే ఆర్ ఎంగేజ్డ్ విత్ ఎల్ వన్ సో ఎంగేజ్డ్ విత్ ఎల్ వన్ అంటే ఇది కే వన్ ఇది ఎల్ వన్ కదా సో ఎల్ వన్ కి ఎంగేజ్ అవ్వాలి ఏం చేయాలి రైట్ సైడ్ ఈ ఎస్ వన్ అనేది మనం మూవ్ చేయాలి లేవర్తో గేర్ లేవర్తో సో ఇలాగా వస్తే ఈ జీ వన్ ఎఫ్ వన్ కాస్త ఎల్ వన్ కి కనెక్ట్ అవుతుంది ఓకే ఫైనల్లీ ద ఇంటర్నల్ టీత్ జీ వన్ ఆర్ ఎంగేజ్డ్ విత్ ఎల్ వన్ ఓకే దెన్ ద డ్రైవ్ టు మెయిన్ షాఫ్ట్ విల్ బి సో ఇప్పుడు పవర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది ఇది దీనికి ఎంగేజ్ అయింది కదా సో ఏ బి యూ వన్ యూ టూ సి అండ్ మెయిన్ షాఫ్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఏ బి అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఓకే ఇది సెకండ్ గేర్ నెక్స్ట్ గేర్ ఓకే సో ఇది టాప్ గేర్ ఆర్ డైరెక్ట్ గేర్ అంటే హై స్పీడ్ గేర్ అన్నమాట ఫర్ అప్టైనింగ్ టాప్ గేర్ మెంబర్స్ జీ వన్ అండ్ ఎఫ్ వన్ స్లైడ్స్ టువర్డ్స్ లెఫ్ట్ అండ్ గెట్ ఎంగేజ్ ఇన్ టాప్ టీత్ కే వన్ సో ఇప్పుడు మనం టాప్ గేర్ వెయ్యాలి అనుకుంటే ఈ ఏదైతే ఎస్ వన్ ఉందో ఈ జీ వన్ ఎఫ్ వన్ కాస్త లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ఈ కే వన్ కి ఎంగేజ్ అవుతుంది సో కే వన్ కి ఎప్పుడైతే ఎంగేజ్ అయిందో అప్పుడు ఏమవుతుంది దాని యొక్క హై స్పీడ్ సో బి యూ వన్ రొటేట్ అయినా సరే ఇది డైరెక్ట్ గా ఏ ఏదైతే స్పీడ్ లో తిరుగుతుందో ఈ షాఫ్ట్ మొత్తం సేమ్ స్పీడ్ లో తిరుగుతుంది సో ఎందుకు అంటే ఇది డైరెక్ట్ గా దానికి కాంటాక్ట్ అయిపోయి ఈ ఏదైతే ఇంజిన్ నుంచి వచ్చిన షాఫ్ట్ ఎంత స్పీడ్ లో తిరుగుతుందో అంతే స్పీడ్ లో తిరుగుతుంది ఓకే సో ఇక్కడ మనం డైరెక్ట్ గా చూసుకుంటే ఎలా పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఏ బి అండ్ డైరెక్ట్ గా షాఫ్ట్ ఓకే ఇప్పుడు రివర్స్ గేర్ ఎలా మనం అప్లై చేస్తాము ఫర్ రివర్స్ గేర్ జీ టూ అండ్ ఎఫ్ టూ సో ఈ జీ టూ అండ్ ఎఫ్ టూ ఆర్ స్లైడ్ టువర్డ్స్ రైట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూ వన్ యూ టూ యూ త్రీ యూ ఫోర్ ఈ చిన్న మధ్యలో యూ ఫైవ్ ఉంది సో యూ ఫైవ్ ఏం చేస్తుంది అంటే ఆ మెయిన్ షాఫ్ట్ ని రివర్స్ లో తిరిగేలాగా చేస్తుంది అనమాట సో మెయిన్ షాఫ్ట్ ని రివర్స్ లో తిరిగేలాగా యూ ఫైవ్ చిన్న గేర్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం ఆ రివర్స్ గేర్ మనం అప్లై చేయాలి అంటే ఏం చేయాలి ఈ ఎస్ టూని కాస్త టూ వర్డ్స్ రైట్ సైడ్ మనం ఇలా పుష్ చేయాలి సో ఇలా పుష్ చేస్తే ఇక్కడ ఎల్ టూని అది ఎంగేజ్ అవుతుంది
సో ఎల్ టూ ఎంగేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పవర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఏ నుంచి బికి వస్తుంది, సో బి నుంచి యూ వన్ కి వస్తుంది, సో ఇదంతా షాఫ్ట్ తిరుగుతుంది, యూ ఫోర్ కూడా రొటేట్ అవుతుంది, యూ ఫోర్ రొటేట్ అవడం వల్ల యూ ఫైవ్ రొటేట్ అవుతుంది, యూ ఫైవ్ రొటేట్ అవడం వల్ల ఈ ఈ గేర్ అనేది రొటేట్ అయ్యి షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఓకే, కానీ మరి వీటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మధ్యలో ఉన్న ఈ యూ ఫైవ్ గేరు రివర్స్ లో ఈ మెయిన్ షాఫ్ట్ ని రివర్స్ లో తిరగడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అది మనకి వెహికల్ ని రివర్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, స్ప్లైన్స్ ఆన్ ది మెయిన్ షాఫ్ట్. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? సో ప్రతిదానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈ సింక్రోమెష్ గేర్ బాక్స్ కి ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ది గేర్ చేంజింగ్ ఈజ్ మచ్ సింప్లిఫైడ్. గేర్ చేంజింగ్ అనేది చాలా సింపుల్ అన్నమాట. ఎలిమినేట్ క్లాషింగ్ ఆఫ్ ది గేర్స్ అండ్ మేక్ గేర్ షిఫ్టింగ్ ఈజియర్. సో ఇక్కడ ఈ గేర్ చేంజ్ చేసినప్పుడు మామూలుగా వేరే గేర్ బాక్స్ లో అయితే క్లాషింగ్ అనేది వస్తుంది, సో అలాంటి క్లాషింగ్ ఇందులో రాదు. ఎందుకంటే రెండు కూడా ఎప్పుడు డైరెక్ట్ లో కాంటాక్ట్ ఉంటాయి. ఓన్లీ మనం ఈ సింక్రో మెష్ ఏదైతే ఉందో ఆ మెష్ డివైజ్, ఆ మెషింగ్ అనేది మనం ఆ డివైజ్ ని యూజ్ చేసే చేస్తాం. గేర్స్ ని మనం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయము. రిడక్షన్ ఇన్ గేర్ వేర్. సో ఇది ఆ గేర్ లో ఏంటి అంటే ప్రతిసారి మనం ఎలా చేంజ్ చేసినప్పుడు దానికి వేర్ అండ్ టెయిర్ అనేది ఉంటుంది. సో ఇందులో అలాగా ఉండదు. సో అందులో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనకి రెండు కూడా ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటాయి, సో గేర్ మూమెంట్ ఎప్పుడు మనం చేయము. అలౌ ది యూజేజ్ ఆఫ్ హెలికల్ గేర్స్ విచ్ రన్స్ క్వైట్లీ. సో మనం హెలికల్ గేర్స్ కానీ యూజ్ చేసినట్లయితే అవి చాలా క్వైట్ గా రన్ అయ్యేలా చేస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడు కాన్స్టెంట్ మనం ఆ మెషింగ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. డబుల్ డీ క్లచింగ్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ గేర్స్. సో మనం ఈ డబుల్ డీ క్లచింగ్ అనేది ఇందులో అవసరం లేదు ఈ సింక్రో మెషింగ్ డివైస్ వాడడం వల్ల. డిసడ్వాంటేజ్ కూడా మనం చూద్దాం. సో ఇది అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా దానికి ఉంటాయి. సో కంపేర్ టు మిగతా గేర్ బాక్స్ కి డిసడ్వాంటేజెస్ చూద్దాం. కాంప్లికేటెడ్ డిజైన్. సో దీని యొక్క డిజైన్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఆ సింక్రో మెయిన్ సింక్రో మెషింగ్ డివైస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. రిడక్షన్ ఆఫ్ సింక్రనైజింగ్ ఎఫెక్ట్ డ్యూ టు వేరియంట్ ఇన్ ది సింక్రనైజింగ్ కోన్స్. సో మనం కోన్స్ అనుకున్నాం కదా, సో ఆ కోన్స్ లో ఏదైనా కొంచెం వేరియంట్ అయిన ఉంటే ఆ సింక్రనైజింగ్ ఏదైతే ఉందో అది చేయడానికి కొంచెం డిఫికల్టీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నెక్స్ట్ ఏ క్విక్ చేంజ్ ఆఫ్ గేర్స్ రిజల్ట్ ఇన్ ఏ నాయిస్. సో మనం వెంటనే గేర్స్ ఒక్కొక్కసారి అప్లై చేయాల్సి వస్తుంది, సో అలాంటప్పుడు నాయిస్ అనేది మనకి తెలుస్తుంది. సో అందులో నాయిస్ అనేది జనరేట్ అవుతుంది వెంట వెంటనే గేర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాయి. సో ఇది దీని యొక్క డిసడ్వాంటేజెస్. సో ఇది సింక్రోమెష్ గేర్ బాక్స్ అంటే ఏంటి అండ్ దాని యొక్క వర్కింగ్ దాని యొక్క కాంపోనెంట్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ని మేము ఫీడ్బ్యాక్ తిని తీసుకుంటాము. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ఎలా ఉంది వీడియో, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా మీకు కావాల్సిన టాపిక్ ఏంటి, సో అలాంటివి మీరు కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది. సో మేము ఎలా చేస్తున్నాము ఏంటి అనేది మీకు కావాల్సిన వీడియోస్ కూడా మేము అందించడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.